మాధురి గారు, మన ఎపిసోడ్ 3లో చాలా మందికి డౌట్స్ ఏంటంటే మా హెల్త్ ఛానల్స్లో కానీ లేకపోతే లాట్ ఆఫ్ క్వశ్చన్స్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎలాంటి ఫుడ్ తినొచ్చు, ఎలాంటి ఫుడ్ తినకూడదు, ఎలాంటి ఫుడ్ తినేస్తే కనుక పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో దాని గురించి మీ మాటల్లో మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. యా ష్యూర్ అండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం డాక్టర్ని అడగకుండానే గైనకాలజిస్ట్ మనకి చెప్తారండి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే బిజీ స్కెడ్యూల్లో డాక్టర్లు కూడా ఓకే అని పంపించేసే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను చాలా చిన్న హాస్పిటల్కి వెళ్ళాను, ఆ డాక్టర్ అయితే లిటరల్లీ అడిగేవారు, ఇవాళ ఎలా అనిపిస్తుంది నీకు అని అడిగేవారు. సో అలాంటి డాక్టర్స్ నిజంగా ఫస్ట్ కావాలి. అంటే పేషెంట్స్, ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు ఐ రిక్వెస్ట్ ఆల్ ద డాక్టర్స్, అంటే మీరు ఒక 2 మినిట్స్ ఎక్కువ స్పెండ్ చేయండి ప్రెగ్నెంట్ లేడీస్తో, ఎస్పెషల్లీ ఎనీ పేషెంట్. అంటే అలా స్పెండ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలా గైనకాలజిస్ట్ తక్కువైపోయారు మంచి వాళ్ళు. సో ఎవరైతే బాగా చూస్తారో వాళ్ళ దగ్గర మేము అందరం పడిపడి వెళ్తాం, అది చాలా కామన్. సో ఒక్క 2 నిమిషాలు ఏంటంటే ఎలా అనిపిస్తుందమ్మా నీకు ఇవాళ, అంటే కొంచెం ప్లెజెంట్గా పలకరించేవాళ్ళు. నాకు ఒక డాక్టర్, ఐ మీన్ ఆదిత్య, సెకండ్ ప్రెగ్నెన్సీలో ప్రగతి నగర్లో ఉండే హాస్పిటల్కి వెళ్ళాం. ఆవిడ ఎంత బాగా మాట్లాడారంటే నాకు హ్యాపీగా అనిపించేది అనమాట. లిటరలీ బీపీ కూడా నార్మల్ ఉంటుంది, డాక్టర్ మంచిగా మాట్లాడితే టెన్షన్ ఉంటుంది కదా అవన్నీ పోతాయి. సో అలాంటి మంచి డాక్టర్స్ మీకు ఆటోమేటిక్గా చెప్తారు పాలు పడడానికి ఎలాగా ఎలా ఉండాలి ఏంటని. సో వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ హడావిడిలో పాపం చాలామందిని చూస్తారు. మీరు అడగండి ఫస్ట్, లైక్ ప్రెగ్నెంట్ లేడీ, మేడం ఏం తినచ్చు, పాలు పడడానికి ఏం కావాలని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్పేస్తారు, లేదు మనం అప్పుడు హడావిడి అయిపోయింది. సో బేసిక్ ఏంటంటే మన పెద్దవాళ్ళు అందరూ ఆటోమేటిక్గా పచ్చం చేయండి అని చెప్పి ఒక రకమైన ఫుడ్ పెడతారు, వాటిలో కూడా చాలా మంచి ఫుడ్స్ ఉంటాయి. అలాంటి వాటిలో ఫస్ట్ వచ్చేసి మెంతులు అండి. మెంతుల్ని నాట్ ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్, ఎవరైనా సరే మన డైట్లో యాడ్ చేసుకోవాలి. దానికి ఉండే ఒక కల్పవృక్షం అంటారు సారా, ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి అంత బెనిఫిట్ ఉంటుంది. మనం ఎలా వాడాలి అంటే సింప్లెస్ట్ ఫామ్లో నైట్ నానబెట్టేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు పెద్ద వాటర్ గ్లాస్లో మార్నింగ్ లేసాక అది తాగేయడమే. నవ్వగలిగే వాళ్ళు నవ్వలేయచ్చు, లేదంటే అట్లీస్ట్ వాటర్ తాగినా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో తెలిసిందనమాట, నేను చాలాసార్లు వీడియోలో షేర్ చేశాను. చాలా బెనిఫిట్ ఉంటుంది, మనం ఫుల్ ఫీల్ అవ్వగలం, పాలు పెరుగుతున్నాయి అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. దాని తర్వాత వెల్లుల్లిపాయలు, సింప్లెస్ట్గా ఎవ్రీ కూరలో ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసుకుంటూ పోపులో వేసేస్తాం కదా, కొంచెం నీరు కూరలు అంటే మన ఆనపకాయ, బీరకాయ, పొట్లకాయ అన్నీ పెడతారు మనకి ఫస్ట్ కొన్ని రోజుల్లో. సో అవి ఎందుకు పెడతారంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి పెడతారు. అండ్ నెమ్మదిగా ఒక 15-20 రోజుల తర్వాత అన్ని కూరలు కొంచెం తినడం మొదలెట్టేయాలి. లైక్ మసాలాలు అవి తగ్గించేసి క్యారెట్స్ అస్సలు అవాయిడ్ చేయకండి. కొత్తలో దుంపలు పెట్టరు మన వాళ్ళు, ఇట్స్ ఓకే, మనం పెద్దవాళ్ళని హర్ట్ చేయక్కర్లే. కొన్ని రోజులు మనం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి కనీసం 15 రోజుల తర్వాత క్యారెట్స్, రా క్యారెట్స్ తినడము, అట్లీస్ట్ క్యారెట్ జ్యూస్ తాగడము, అందులో వైటమిన్ ఏ ఇవన్నీ ఉంటాయన్నమాట, అవి బాగా మనకి హెల్ప్ చేస్తుంది బూస్ట్ చేయడానికి. వీటిలన్నిటితో పాటు ఇలా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బేబీకి అరుగుదల డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం మార్నింగ్ టైమ్స్ తింటే బెటర్, అంటే లంచ్లో యాడ్ చేసుకుంటే బెటర్. సో అలాంటివన్నీ తింటే అసలు దీనికి ఇది దానికి ఏం బెనిఫిట్స్ చెప్పకర్లే. మనకు తెలుసు ఆకుకూరలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. వీటిలంటితో పాటు వాటర్ బాగా తాగమని చెప్తారనమాట డాక్టర్స్, అంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటే మిల్క్ ప్రొడక్షన్ కూడా ఫ్లోగా బాగుంటుంది అని చెప్పి. సో ఇలాంటి ఫుడ్ అయితే మాత్రం ఖచ్చితంగా తినాలంటారు. కానీ కొంతమంది ఏం చెప్తారు అంటే పిల్లలకి పాలు పడుతున్నావు కదా నువ్వు, ఇలాంటి ఫుడ్ తింటే పిల్లలకి మోషన్స్ అవుతాయి, లేకపోతే ఫుడ్ అరగదు, లేకపోతే వామిటింగ్స్ అయిపోతుంటే ఆకలి వేయదు, సమంగా పిల్లలు తినరు అని చెప్తూ ఉంటారు పేరెంట్స్, మన పెద్దవాళ్ళందరూ కూడా. అంటే ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు? ఫాస్ట్ ఫుడ్ కానీ, ఎగ్స్ కానీ, చికెన్, మటన్? లేదండి, ఎగ్స్ తినమని డాక్టర్స్ కూడా చెప్తారండి. లైక్ నార్మల్ మంచి హెల్దీ డైట్ తినమని అందరూ చెప్తారు. ఫ్రైడ్ ఐటమ్స్, ఇంకా ఈ ఫాస్ట్ ఫుడ్ బయట దొరికే అన్నీ రకాలు ఉంటాయి కదా, సో ఏదైనా ఎక్సెస్ ఆఫ్ ఇది మసాలాలు అవి మనకి ఇండైజెషన్, మనకి తేనుపులు రావడం అవి జరుగుతాయి. సో మనకి బాడీ కంఫర్టబుల్ ఫీల్ అవ్వదు కొత్తల్లో, అందుకని మోస్ట్లీ హోమ్ ఫుడే తింటాము. దాంతోపాటు ఏంటంటే మీకు అలాంటి తినాలనిపించింది, నూడిల్స్ తినాలనిపించింది, మనకి ఇప్పుడు హెల్దీ ఆప్షన్స్ చాలా వచ్చేసాయి, మిలిట్ నూడిల్స్ అని అదే చాలా మంచి మంచి ఆప్షన్స్ వచ్చాయి. సో మీరే ఇంట్లో చక్కగా ఓన్లీ గార్లిక్ వేసుకొని, లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నూడిల్స్ తినాలనుకున్న వాళ్ళు గార్లిక్ కొంచెం ఆలివ్ ఆయిల్ అవి వేసుకొని సాల్ట్ చేసుకుని వెజిటబుల్స్ మీరే చేసుకోండి బేసిక్. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇలా టెక్నికల్ థింగ్స్ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో, బట్ ఎంత ట్రై చేసినా, ఇప్పుడు నేను చెప్పిన మెంతులు తాగినా లేకపోతే గార్లిక్ తిన్నా, కొంతమందికి ఏం చేసినా పాలు పాడవు. సో అదేంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఫుడ్ వీటితో పాటు మన బాడీ నేచర్, మన జీన్స్లో కొన్ని ఉంటాయి చిన్న ప్రాబ్లమ్స్,
వాటి వల్ల కొంతమందికి పాలు తక్కువగా ఉంటుంది, అంటే ఆ ప్రొడక్షన్ అనేది మిల్క్ ప్రొడక్షన్ తక్కువ పడుతూ ఉంటుంది. మీరు సైకలాజికల్గా ఎక్కువ డిస్టర్బ్ అవ్వకూడదు అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు. మనకి ఏమవుతుందంటే ఇరుగు పరుగు వాళ్ళు వచ్చి ఫస్ట్ ఏమడుగుతారు, చిన్నబాబు పుట్టంగానే పాలు పడ్డాయా బాగా తాగుతున్నాడా అని అడుగుతారు. అది బాగానే ఉన్న వాళ్ళకి అవునండి అనేస్తాం, బాగానే ఉంది. ఎవరికైతే పాపం ఇలా మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉందో ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్, ఏం చేయాలనండి పాలు పట్టలే మా అమ్మాయి కానీ అందరికీ చెప్తారు వీళ్ళు ఒకళ్ళు ఇంట్లో వాళ్ళు. ఈ జనరేషన్లో కూడా ఉన్నారు, ఎంత సైన్స్ పెరిగినా ఇలా ఉన్నారు. సో మనం ఏంటంటే అలాంటి మాటల్ని మనం అందరినీ వెళ్ళి మార్చలేం కాబట్టి మన మైండ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ ఐ నో మై బాడీ, అది ఇంతే ప్రొడక్ట్ చేసింది, ఎందుకంటే ప్రొడక్షన్ అవ్వట్లే. ఫార్ములా మిల్క్ ఉంటుంది, మన ప్రిస్క్రిప్షన్లో ఇస్తారు ఇది వాడండి అని. చక్కగా మంచి మంచి ఉన్నాయి బయట బ్రాండ్స్, హాయిగా ఫార్ములా మిల్క్ కూడా ప్లాన్డ్గా పట్టండి. దానికి తగ్గ జాగ్రత్తలు ఉంటాయి హౌ టు ఫీడ్ అని చెప్పి, అవన్నీ తీసుకొని ప్రశాంతంగా పట్టండి. మనం లేని సృష్టించలేం కదా, బేబీ హెల్దీగా పుట్టింది, నీ బాడీ మిల్క్ ప్రొడక్షన్ కొన్నాళ్ళు ఒక 3 నెలలతో తగ్గిపోయింది. దాన్ని గిల్టీ ఫీల్ అవడమో, నీ బాడీని తిట్టుకోవడమో, ఇరుగు పొరుగు వారు తిరుగుతున్నారని లైక్ క్వశ్చన్ చేస్తున్నారని ఒక రకమైన డిప్రెషన్, ఇవేమీ అవసరం లేదు. సో కొంచెం సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఏమంటే ఇట్స్ ఓకే, ఇట్స్ మై బాడీ, ఎలా ఉన్నా నా బాడీ, ఐ షుడ్ సపోర్ట్ ఇట్. ఎందుకంటే సైకలాజికల్గా మనం మనం సపోర్ట్ చేసుకుంటే వచ్చే ఇంకొంచెం మిల్క్ ప్రొడక్షన్ యాక్చువల్లీ డెవలప్ అవుతుంది. సైకలాజికల్గా డిప్రెస్ అయ్యే వాళ్ళకి నిజంగా రాదు, అది కూడా డాక్టర్స్ కూడా చెప్తారు. సో ఫస్ట్ మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి, ఇవన్నీ తినడంతో పాటు స్ట్రాంగ్గా ఉండాలి, ఏదన్నా యాక్సెప్ట్ చేయాలి. అది నేను నా జనరేషన్ మామ్స్కి చెప్పాలనుకున్న విషయం. సూపర్ అండి. అంటే నిజంగా అంటే ఎలాంటి ఫుడ్ విషయంలో భయపడి ఫుడ్ తినేయడం వల్ల ఏను విధి తినకు పిల్లడికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. అంటే మీరు అన్నట్టు నిజంగా ఇరుగు పొరుగు వాళ్ళది కూడా మానసికంగా వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యి కొంచెం వాళ్ళు కూడా అప్సెట్ అయిపోతూ ఉంటారు. ఇస్ చాలా మంచి న్యూస్ చెప్పారు మాధురి గారు. నిజంగా వీళ్ళు ఇలా పాటిస్తూ ఈ విధంగా ఉంటే కనుక హెల్దీగా బేబీ ఉంటాడు అండ్ మదర్ కూడా హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.